మచిలీపట్నం క్యాంపల్ పేటకు చెందిన నలుగురు మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. వీరంతా కోనసీమ జిల్లా కాటరేనికోన మండలం కొత్తపాలెం మొగ తీరానికి చేరుకున్నారు. తహసీల్దార్ మృత్యుంజయరావు ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వారిని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1వ తారీఖున క్యాంబెల్పేట మచిలీపట్నం రూరల్ మండలం నుంచి ఫిషింగ్ వచ్చినటువంటి బోటు, బోట్ నెంబర్ 60, మచిలీపట్నం ఆదరేజ్ ఆఫీసర్ నుంచి రిజిస్ట్రేషన్ అయిన బోటు ఇది. ఇది ఈ బోటు బోట్ నెంబర్ 60, ఇది మోటరైజర్ బోటు. ఈ బోటు మరి నలుగురు ఫిషర్మెన్ తోటి ఒక 4 బోట్లతోటి రావడం జరిగింది కంబైన్డ్గా. కానీ వీళ్ళకి బోటు ఇంజన్లో ప్రాబ్లం వచ్చి దానివల్ల ఆగిపోయింది బోటు. సో ఆ బోటు వదిలేసేసి వాళ్ళు ముందుగా వెళ్ళిపోయారు. వీళ్ళు బోటు వెనకబట్టడం వల్ల ఆ రోజు వీళ్ళతోటి ఫోన్లో మాట్లాడి మళ్ళీ మేము తిరిగి వస్తామని చెప్పారు. కానీ తిరిగి వచ్చేసరికల్లా వీళ్ళ బోటు ఇక్కడ ఇంజిన్ అక్కడ నుంచి డ్రిఫ్ట్ అయిపోయేసేసి మరి ఇక్కడ కొత్తపాలెం లైట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ఇసుక దెబ్బల దగ్గరికి బోటు చేరుకుంది. కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 4 రోజుల నుంచి కూడా వీళ్ళు అక్కడే ఉంటూ ఉన్నారు. వాళ్ళని ఇక్కడ కొత్తపాలెం మన ఎవరైతే మన అమలాపురం కొత్తపాలెం మండలం, కొత్తపాలెం కాటరేటికొండ మండలం కొత్తపాలెం లైట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ఫిషర్మెన్ అందరూ కూడా వీళ్ళని చేరదీసి వీళ్ళకి సరైనటువంటి వసతి కల్పించారు. మరి ఇద్దరు ఒక బోటు జాల దెబ్బతిని ఉంది అని చెప్తున్నారు. ఇంకా బోటు దగ్గరికి వెళ్తున్నాము. బోటు ఇంకా కంప్లీట్గా ఇంజిన్ అంతా కూడా పిస్టన్లోకి అంతా నీళ్ళు వచ్చేసేసి పాడైపోయిందని చెప్తున్నారు. సో బోటు ఏమైనప్పటికీ కూడా నలుగురు సురక్షితంగా మరి దొరకటం అనేటువంటిది మంచి పరిణామం.